వెల్కమ్ బ్యాక్. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉన్న స్విమ్మింగ్ కోచ్ ని సస్పెండ్ చేయాలంటూ స్విమ్మింగ్ చిన్నారుల తల్లిదండ్రులు ఇండోర్ స్టేడియం ముందు ఆందోళనకి దిగారు. ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా చిన్నారులు స్విమ్ చేసే సమయంలో కోచ్ కానీ అసిస్టెంట్ కానీ లేకుండానే స్విమ్మింగ్ నేర్పిస్తున్నారని అడిగితే కోచ్ బూతులు తిరుతున్నాడని మండిపడుతున్నారు. నాగోల్లోని స్విమ్మింగ్ పూల్లో ఇలా కోచ్ లేకుండా స్విమ్మింగ్ చేయడం వల్లే చిన్నారి మృతి చెందిన ఘటన జరిగిందని తల్లిదండ్రులు గుర్తు చేస్తున్నారు. స్విమ్మింగ్ వెళ్లిన వాడు ఉంటే వస్తాడు లేకుంటే పోతాడు అంటూ నిర్లక్ష్యంగా కోచ్ సమాధానం ఇస్తున్నాడని మండిపడుతున్నారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవని చిన్నారులు పేరెంట్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు కోచ్ పై స్టేడియంలోని ఇతర అధికారులను కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనేది పేరెంట్స్ ఆవేదన. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్విమ్మింగ్ పూల్ కోచ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇక్కడ వాటర్ చేంజింగ్ అనేది ఒక వారం అని చెప్తున్నారు, నాకు తెలిసి 15 డేస్ ఒకసారి కూడా చేంజ్ చేస్తారు. మా పిల్లలు ఇద్దరు ఇక్కడ స్విమ్మింగ్ చేస్తారు. అయితే ఇక్కడ వాటర్ చేంజింగ్ అనేది ఒక వారం అని చెప్తున్నారు, నాకు తెలిసి వాళ్ళు 15 డేస్కి ఒకసారి కూడా చేంజ్ చేస్తున్నారు, డౌట్ ఉంది. అయితే అక్కడ మనము ముక్కు తీయాలన్నా ఉమ్మించాలన్నా ఆ వాటర్ లోపల అందరు అందులో ఉంది, అక్కడ కరెక్ట్ లేదు. ఆ పైనకి వాటర్ ఏమో డౌన్ ఉంది, ఆ ప్లేస్ ఏమో కరెక్ట్ మెయింటైన్ చేయాలి. మొత్తం మీరు అక్కడ చూస్తే కూడా వీడియో తీస్తే కూడా మీకు అర్థమైపోతుంది. వీడియో ఏది అడిగినా వాళ్ళకి ప్రాపర్ రెస్పాన్స్ లేదు. మేము వచ్చి ఆ పిల్లల్ని ఆడిపించాలి, చెప్పి స్విమ్మింగ్ చెప్పేది మేము ఎంబడి పేరెంట్స్ చెప్పాలి. కోచ్ నడితే ఏమంటారు? కోచ్ నడితే కోచ్ పట్టించుకోవట్లేదు. వెళ్ళండి వెళ్ళండి అన్ను 10 మినిట్స్ బిఫోర్ వచ్చినప్పుడు 10 మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ పోయినప్పుడు 10 మినిట్స్ బిఫోర్ బయటికి వెళ్ళకూడదు. ఎంత తీసుకుంటారు ఫీజు? 1500. సమ్మర్ క్యాంప్ 2500 ఫీజు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్ చెప్పండి. థ్యాంక్ యూ యామిని. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లో కూడా కోచ్ సరా అయిన విధంగా కూడా వాళ్ళకి లైఫ్ గార్డ్స్ కానీ దానికి సంబంధించి అక్కడ ఎక్కువ ఎటువంటి అసిస్టెంట్ కోచ్లు కానీ కోచ్ పర్యవేక్షణలో కానీ అటు స్విమ్మింగ్ నిర్వహించడం లేదని చెప్పి తల్లిదండ్రులు కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆందోళనకు దిగారు. గత కొద్ది రోజులుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి స్విమ్మింగ్ పూల్ కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలంటూ కూడా స్విమ్మింగ్ పిల్లల యొక్క తల్లి పేరెంట్స్ కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నారు. ఇక్కడికి వస్తున్నటువంటి చిన్నారులకు కేవలం లైఫ్ గార్డ్స్ ఇవ్వకపోను గాను తను చిన్నారుల పరిస్థితి ఏంది, లైఫ్ గార్డ్స్ ఇవ్వకపోతే కనీసం అసిస్టెంట్ కోచ్లైనా అక్కడ వాళ్ళ పర్యవేక్షణలన్నా ఇదంతా జరగాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతున్నప్పటికీ అక్కడ వారికి కూడా నిర్లక్ష్యమైన సమాధానం చెప్తున్నటువంటి కోచ్ కూడా గతంలో ఎన్నో రోజుల నుంచి ఇది నిర్వహిస్తున్నాం కాబట్టి మాకు మీ పిల్లాడు ఉంటే వస్తాడు లేకపోతే చస్తాడు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విధంగా కూడా గత కొద్ది రోజుల నుంచి కోచ్ ఆగడాలు ఎక్కువయ్యాయి. ఎక్కువ కాలం నుంచి ఇక్కడే కోచ్ గా తను ప్రభుత్వ ఎంప్లాయ్ కానప్పటికీ కూడా ఎక్కువ రోజుల నుంచి ఇక్కడే చేస్తున్నా కూడా ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోయాయి కాబట్టి చిన్నారు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే చిన్నారు ప్రాణాలకే ముప్పు కాబట్టి వెంటనే కోచ్ను సస్పెండ్ చేయాలని కూడా అక్కడ స్విమ్మింగ్ చేసే చిన్నారుల యొక్క తల్లిదండ్రులు అయితే ఆందోళన చేస్తున్నారు. దీని మీద ఇప్పటికే అటు అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి కూడా అని చెప్పి కూడా వాపోతున్నారు యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.